నమో నారాయణాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. కలియుగ దైవం సాక్షాత్తు నారాయణుడే. కలియుగంలో భక్తులను కష్టాల నుంచి కాపాడడానికి అర్చితామూర్తిగా శ్రీవెంకటేశ్వరుడుగా అవతరించాడు. ఆ శ్రీవెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైన రోజు ఏది అనంటే పురాణాల ప్రకారం శనివారం. అందుకే శనివారం రోజున శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ కలియుగంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. అది ఆరోగ్యం కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగం కోసం, అలాగే విదేశాలకు వెళ్ళటం కోసం, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యతో పాటు కోరిక అనేది కూడా ఉంటుంది. మరి అవన్నీ తీరాలంటే 7 వారములు 7 ప్రదక్షిణలు 7 రూపాయల మొక్కు చెల్లిస్తే చాలు. కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామివారి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంచడంతో పాటు స్వతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన దేవాలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా సమాంతరంగా రగిలించిన చారిత్రక దైవక్షేత్రంగా చరిత్రకెక్కింది. కోనసీమ తిరుపతిగా పేరు పొందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ఒక చెక్కలో స్వయంభువై కొలువయ్యున్నారు. 7 వారాలు శనివారం రోజున, అంటే 7 శనివారాలు ఈ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయని ప్రసిద్ధి. ఆత్రేయపురానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని రోజు 20,000 మందికి పైగా భక్తులు, ఇక శనివారం రోజున చూసుకుంటే 60,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకోవటం విశేషంగా చెప్పచ్చు. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే నారదుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఆలయంగా చెప్తారు. కలియుగంలో పెరిగిన పాపాలను అరికట్టి భక్తిభావాలను పెంపొందించేందుకు నారద మహర్షి కోరిక మేరకే శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామివారి రూపంలో వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదీ తీరాన ఒక పెట్టిలో వచ్చారట. ఓ పక్షి నీడలో ఆ పెట్టి కనిపిస్తుంది. శంఖు చక్రం గదతో లక్ష్మీ సమేతుడై మహావిష్ణువు ఇక్కడికి చేరుకున్నారు. ఆ స్వామిని నారద మహర్షి వాడపల్లిలో ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. మరొక కథనం ప్రకారం చూసుకుంటే పురాతన దేవాలయం సముద్రంలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో పెనుబోదుల గజేంద్రుడు అనే వ్యాపారికి చెందిన ఓడలన్నీ కూడా తుఫాన్లో కొట్టుకుపోవడంతో స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి ప్రార్థించుకున్నాడట. తన ఓడలన్నీ తిరిగి దొరికితే సముద్రంలో కొట్టుకుపోయిన దేవాలయంలోని విగ్రహాలను తిరిగి తీసుకొచ్చి ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నారని, ఆ తర్వాత ఓడలు తిరిగి ఒడ్డుకు చేరుకోవడంతో ఆ వ్యాపారి ప్రస్తుతమున్న ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెప్తున్నాయి. ఇక స్వతంత్ర సమరయోధుల గురించి కూడా చెప్పుకుందాం. ఈ స్వామికి భక్తులు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులు తొలి నుండి స్వతంత్రోద్యమ భావాలు మెండుగా కలవారు. భక్తి చింతనతో పాటు దేశ స్వతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేసేవారు. 1931 మార్చి 30న ఇక్కడి భక్తులు స్వామివారి ఊరేగింపు చేపట్టారట. ఈ సందర్భంగా స్వామివారి రథంపై జాతీయ జెండా, మహాత్మాగాంధీతో పాటు దేశనేతల ఫోటోలతో దైవ దేశభక్తి నినాదాలతో ఊరేగింపు చేపట్టారు. దీనికి ఆగ్రహించిన బ్రిటిష్ పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నం చేశారట.
జాతీయ జెండా నేతల ఫోటోలు తీసేయాలని హెచ్చరికలు జారీ చేసినా అంగీకరించని భక్త జనంపై విచక్షణారహితంగా బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరిపారట. ఈ ఉద్యమానికి అలాగే పోలీసుల కాల్పుల్లో మరణించిన వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆలయం వెలుపల ఆనాటి కన్నీటి గాథను స్మరిస్తూ గాంధీ చిత్రం జాతీయ జెండాతో పాటు అమరుల త్యాగాన్ని గుర్తుకు చేస్తూ స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాడపల్లి ఆలయంలో స్వామివారిని దర్శించుకునే భక్తులు స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరదైవ భక్తుల త్యాగాన్ని కూడా స్మరించుకోవటం విశేషంగా చెప్పచ్చు. విశేష ప్రాచుర్యం పొందిన వాడపల్లి దేవాలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. దైవభక్తి దేశభక్తి కలగలిపిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తజన కోటిని పులకరింపచేస్తూ విశేష ప్రాచుర్యాన్ని పొందుతున్నారు. ఇక గోదావరి ఒడ్డునే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మార్చి నెలలో సర్వ ఏకాదశి రోజు నుండి 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్ళకి కూడా అశేషంగా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఊరిలో గల అన్ని వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ 5 రోజులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమాలను ఎవరికి వారుగా నిర్వహిస్తూ ఉంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్లే భక్తులను భోజనానికి మా వద్దకు రండంటే మా వద్దకు రండంటూ పిలుస్తారు. అలాగే ఇక్కడ కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఆశ్రమ పాఠశాలలు కూడా నడపబడుతున్నాయి. ఇక ఈ గ్రామం సినిమా షూటింగ్లకు కూడా ప్రసిద్ధం. ఆత్రేయపురం మాదిరిగానే వాడపల్లి పూతరేకులకు కూడా ప్రసిద్ధి. అవకాశం ఉన్నవారు అంటే వీలైతే ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకోండి. మరి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అనంటే దగ్గరలో ఉన్న తణుకు సిటీకి కానీ అంటే తణుకు పట్టణానికి కానీ లేదు అనంటే రాజమండ్రి కానీ చేరుకుంటే అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు. బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి. రావులపాలెం వరకు చేరుకుని అక్కడి నుంచి మీరు ఆటోలో వెళ్ళొచ్చు. చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇక 7 శనివారాలు 7 ప్రదక్షిణలు 7 రూపాయలు అనేది దూరానున్నవారు ఎలా అని అనుకుంటే కనుక నేనేం చేస్తూ ఉంటానంటే 7 శనివారాలు స్వామివారిని ఇక్కడే అంటే హైదరాబాద్లోనే ఇంట్లోనే కొలుచుకుని ఒక 7 రూపాయల దక్షిణ పక్కన పెట్టి ఇక ఇంట్లోనే స్వామివారి పటానికి మరి ఇక తప్పదు కదండి. మరి ప్రతి వారం వాడపల్లికి వెళ్ళాలంటే దూర భారం కాబట్టి ఏం చేస్తానంటే 7 ప్రదక్షిణలు చేసుకుని మొక్కు తర్వాత అంటే ఈ 7 వారాలు నాకు పూర్తయిన తర్వాత అంటే స్వామివారి పూజ చేసుకుంటాం కదా, ఈ 7 వారాలు పూర్తయిన తర్వాత వాడపల్లికి వెళ్ళి ఆ దక్షిణ అక్కడ మొక్కు చెల్లించుకుని అక్కడ నమస్కరించుకుని రావడం అనేది జరుగుతుంది. చాలా మహిమాన్వితమైన దేవాలయంగా చెప్పబడుతోంది శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. గోవింద గోవింద. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయటం మర్చిపోకండి.